చదువుకు పేదరికం అడ్డు కాదు. దారి దీపం పథకం ద్వారా నిరుపేద ప్రతిభావంతురాలని ఆదుకున్న పాఠశాల పూర్వ విద్యార్థులు దాతలు. టుడే టీవీ న్యూస్, పల్నాడు జిల్లా పొలిటికల్ బ్యూరో, దుగ్గి నాగేశ్వరరావు. పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం విప్పర్ల రెడ్డిపాలెం గ్రామంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాల మరియు జూనియర్ కళాశాల నందు దారి దీపం అనే పథకం ద్వారా ప్రతిభావంతురాలైన పేద విద్యార్థినికి ఆర్థిక సహాయం మంగళవారం అందించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రవినాయక్ గారు, పాఠశాల ఉపాధ్యాయులు మరియు పాఠశాల పూర్వ విద్యార్థుల తల్లిదండ్రులు, వారి మిత్రులు వంటి మొదలైన దాతలు, దుద్దుగుంట సైదులు రెడ్డి, వరికూటి వెంకటరెడ్డి, చెక్క వెంకటేశ్వర్లు మరియు వరికూటి అంజిరెడ్డి గారు పాఠశాలలో చదివి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో MBBS సీటు సాధించిన ప్రతిభావంతురాలైన పేద విద్యార్థిని రుద్రపాటి శ్రీనిధికి వారి చేతుల మీదుగా 50,000 రూపాయలను దారి దీపం పథకం కింద ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మరియు దాతలు మాట్లాడుతూ విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి తాము అనుకున్న లక్ష్యం కోసం కృషి చేసినప్పుడు పేదరికం లాంటి సమస్యలు అడ్డు రావని, ఒకవేళ వచ్చినా వాటిని దాటడానికి తమ వంతు సహకారం అందిస్తామని దాతలు తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు దాతల సహృదయతను పలుమార్లు కొనియాడారు. ప్రతిభావంతురాలైన మంచి విద్యార్థికి సహాయం చేసినందుకు దాతలు కూడా తమ సంతోషాన్ని తెలియజేశారు. చిన్న వయసు నుండే పిల్లలు ఇతరులకు సహాయపడే గుణాన్ని అలవాటు చేసుకోవాలని తెలిపారు. MBBS సీట్లు సాధించిన శ్రీనిధి తనకు ఆర్థిక సహాయం అందజేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.